ఆచార్య వైభవ అన్ని మించి నాకేమీ తెలియదు. ఆచార్యులు ఏ మూర్తిని భావన చేసి నిరంతరము భక్తి రసంలో ఓలలాడేవారు. అలాంటి మహానుభావుని నేను కొనియాడటం తప్ప నేను ఇంకేమీ చెయ్యనని నిష్ఠాగరిష్ఠులై ఆచార్యునేందు మాత్రమే ప్రీతి కలిగి కణిని సిరుతాంబు అనే ప్రబంధాన్ని లోకానికి అనుగ్రహించినటువంటి మహానుభావులు మధుర కవి ఆళ్వారు. వీరి వైభవాన్ని మనం గానముఖంగా విందాం. మంగళం జయ మంగళం, మంగళం శుభమంగళం. మధుర కవి ఆళ్వారులకు ద్రవిడ వేదమును ఆలపించిన కవీశ్వరునికి మంగళం. మంగళం జయ మంగళం, మంగళం శుభమంగళం. కోయిలూరు వరపురమున కుములు పార్శ్వదు అంశమున సంజనించిన సత్కమీశుడు మంజుగాన కళావిలాసుడు అఖిల విద్యా విశారదుడు సకల యాత్రలు సలిపినాడు. మంగళం జయ మంగళం, మంగళం శుభమంగళం. మధుర కవి ఆళ్వారులకు ద్రవిడ వేదమును ఆలపించిన కవీశ్వరునికి మంగళము. మంగళం జయ మంగళం, మంగళం శుభమంగళం. ఆళ్వారు సన్నిధి పరమ శిష్యుడు ప్రథమ శిష్యుడు గురుని పాశురము బహు కమ్మని స్వరము కూర్చుచు పాడినాడు. గురువు నమ్మాళ్వారు సన్నిధి పరము పదముగా నమ్మి కొలిచిన. మంగళం జయ మంగళం, మంగళం శుభమంగళం. మధుర కవి ఆళ్వారులకు ద్రవిడ వేదమును ఆలపించిన కవీశ్వరునికి మంగళం. మంగళం జయ మంగళం, మంగళం శుభమంగళం. కన్నిన్నున్ సిరుత్తాంబు నమ్మాళ్వార్ల వైభవ కృతులు వ్రాసెను. గురువు నమ్మాళ్వార్ల మంగళ విగ్రహము తిరునగరి నిలిపెను. ఉత్సవములను వైభవముగా ఉజ్వలముగా జరిపి కొలిచెను, ఉజ్వలముగా జరిపి కొలిచెను. మంగళం జయ మంగళం, మంగళం శుభమంగళం. మధుర కవి ఆళ్వారులకు ద్రవిడ వేదమును ఆలపించిన కవీశ్వరునికి మంగళం. మంగళం జయ మంగళం, మంగళం శుభమంగళం.